டேய் సూర్యమాయం కాదు సూర్యాస్తమయం హస్త కాదురా హస్త హస్త ఏంది ఇట్లా పెట్టింది ఐ మీ మంచి క్లాసికల్ డాన్సర్ బాగా చేస్తుంది బాగా చేసిన సినిమాలో బాగా చేస్తుందా ఇప్పుడు వీళ్ళెవరో చెప్పరా నేను చెప్పు ఈయన పోలీసు ఈయన గుండా గుండా కదా గోండా గోండా ఈయనేమో హీరో ఈమె హీరోయిన్ హీరోయిన్ కాదు హీరోయిన్ భలే ఉన్నాడే భలే ఉంటాడు మనిషి మామూలుగా ఉన్నాడు భలే చేస్తాడు యాక్టింగ్ కూడా చెప్పు సినిమా పోలా సినిమా ఇప్పుడు కాదురా రేపు ఉదయం రేపు ఇప్పుడు టైర్రా షో చెప్తావు నీ మనిషివే పసువే అట్టడి పళ్ళు రాలిపోతాయి రేపు ఉదయం హీరో నువ్వు నేను హీరోని అందరం కలిసి వెళ్తాంలే సంధ్యా 7 మేము ఆర్టీసీ ఏమే హీరో నువ్వు పిలుచుతాడా ఒరే ఏమనుకుంటున్నావు నువ్వు ఇప్పుడు ఇప్పుడు పిలిపించరా ఇప్పుడు రప్పించరా ఇప్పుడు మరి పిలిపించమంటావా ఎక్కడ హీరో అడ్డిస్తున్నాడు అవార్డు ఏం కాదు కానీ హీరోని పిలిపిస్తా చూడు ఎక్కడ ఎక్కడ అడు చూడు అంటే డెబ్బై ఆయనే ఉన్నాడు అయ్యో ఉన్నాడు అవును అవును ఆయనే హీరో హీరో అవును నాకు ఒక డబ్బుడుస్ నువ్వు ఇక్కడ చేతులు పట్టుకుంటే కానీ ఇక్కడ పెట్టుకుంటే అది పేల్చి దాంతో పోదు కథ బొమ్మ కన్నా మరి బెల్ట్లు పెట్టుకున్నావు కదా ఈడ రంధ్రం ఉండి మంచిగా తొడిగి మళ్ళీ ఈ రెండు బొక్కలు ఎందుకు బొక్క మళ్ళీ లావు కూడా అవుతావు నువ్వు అయితేనా మరి వాచ్ పెట్టుకుంటే అందరికి కనపడాలి అటు తిప్పింది పెట్టుకున్నావు ఓహో వీళ్ళందరూ ఇటు వస్తానని వీళ్ళకి ఎంత అయితే టైం దీంట్లో కాదు అప్పుడు సాయంత్రం ఏంది మరి ఇదేంది గన్ను ఇట్లా పేల్చావా అమ్మా ఇప్పుడు ఇక్కడ నువ్వు ఇదేంది మంత్రాలు చేసినావా ఇక్కడ ఓ నువ్వు డానువా ఏ హైదరాబాద్ కా ముంబై కా ఢిల్లీ కా హైదరాబాద్ హైదరాబాద్ డానువా నువ్వు అమ్మ అట్టనే ఉన్నావు ఈయన వాళ్ళు పోలీసా ఆయన హీరో నువ్వు హీరో ఇద్దరు హీరోలా మీ పేర్లు ఏం పేరు నీ దీనిలా సూర్య సూర్య ఈయన ఆయన చెగవేరా మో పెద్ద పేరు పెట్టుకున్నాడు కాదు ఈయన వాళ్ళు ఆయన డానియల్ బాలాజీ గారు మరి ఎందుకు మిస్ అలా అవి కత్తిరించుకోలేదు ఆయన సినిమాలో నాకంటే పెద్ద డాన్ అమ్మో నీకంటే పెద్ద మా నువ్వెప్పుడు నీకు ఈయన డాన్ అంటే ఈయన ఎప్పుడు ఆయన ఎప్పుడు అమ్మో ఎంత బాగా డాన్స్ చేస్తాను అట్టే పెట్టుంటాంది కాళ్ళు వెళ్ళలేదా క్లాసికల్ డాన్సర్ అబ్బా అయితే మనం ఇప్పుడు పోదాం సినిమాకు నాకు చూడబు తగ్గుతుంది ఖచ్చితంగా పోదాం పోదాం ఇప్పుడు ఎక్కడికి పోదాము సినిమా థియేటర్ పోవాలి సంధ్యా థియేటర్ పోదామా ఇక్కడ ఎక్కడ ఎక్కడ ఆడుతున్నాయి మన హైదరాబాద్ సంధ్యా థియేటర్ లో ఆడుతుంది ఇంకా మన దగ్గరేగా ఇక్కడ విశ్వనాథ్ కూడా మంది అవునా మరి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు మొత్తం మొత్తం రిలీజ్ అవుతుంది అమ్మనా ఇప్పుడు ఫస్ట్ పోదాం మనం పోదాం మళ్ళా ఇప్పుడు బుక్ చేయరాదు టికెట్లు చేస్తా ఇప్పుడే చేస్తా ఆర్పిఆర్ఏ గో టికెట్లు బుక్ చేస్తాడు మనం పోదాం సినిమాకు ఓకేనా అబ్బాయి తప్పంపా హీరోతో నేను సినిమాకి వెళ్తానా నాకు అదృష్టం దా అవును నువ్వు డాన్ అన్నావు కదా ఇంట్లో ఏమేం చేస్తావు నువ్వు ఇందులో ఫైట్లు చేస్తా బాగా అంటే పుణ్యానికేనా న్యాయానికా న్యాయానికి అమ్మో అంటే ఫైట్లు న్యాయానికి
అంటే ఇప్పుడు కేజీఎఫ్ లా ఇట్లా ఫైట్లు ఉంటాయి చూడు, అట్లుంటాయా? ఇంకో డిఫరెంట్ గా ఉంటాయి. ఇంకా కేజీఎఫ్ కన్నా డిఫరెంటా? అంటే అంతకంటే గ్రేట్ అని కాదు, ఇది డిఫరెంట్ గా ఉంటుంది, ఇది వేరే స్టైల్. అవునా? సూపర్ సూపర్ సూపర్. నాకు ఫైట్లు అంటే బాగా ఇష్టం. అవునా? అంటే ఫుల్ ఎనిజాయ్, మస్తు అనిపిస్తుంది నాకు. అంతే ఇక అట్లనే. ఓకే, ఇంకా 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 ఉంటాయి పాటలు? పాటలు ఉంటాయి, డాన్సులు ఉంటాయి, ఫైట్లు ఉంటాయి. ఈ హీరోది డాన్స్ ఉంటది ఫస్ట్ హాఫ్ లో. ఆయన మంచిగా ఉన్నాడు, నీ లెక్క. నువ్వు సూపర్ ఉన్నా, ఆయన సూపర్ ఉన్నాడు. సూపర్ ఉన్నాడు, సూపర్ చేస్తాడు. అమ్మా, ఆయన అన్ని చేశాడు, డైరెక్షన్ దీంట్లో, మ్యూజిక్ డైరెక్టర్, ఎవ్రీథింగ్. ఈయన అమ్మో, ఆయన మట్ల టాలెంట్, చాలా టాలెంట్, మట్ల టాలెంట్ కదా అది, మట్ల అంటారా? మల్టీ, అదే అదే పర్లు అన్ని ఉన్నాయి నాకు. చూద్దాం, తొందరగా పోదాం ఇప్పుడే. నాకైతే ఆగబుద్ధి కావట్లేదు. ఇక నువ్వేనా మాట్లాడతావా? సూపర్. అసలు నేను ఫస్ట్ చూసామనుకున్నా తెలుసా, దూరం చూసి విక్రమ్ ఉన్నాడుగా హీరో, ఏది మన తమిళ్, మన ఈయనగా చియా మల్లన్న, ఈయన నీకు నాకు నోకియా అని పాడతాడు. ఆ విక్రమ్ అనుకున్న తక్కువ చూసి అట్లుంది నీవు కట్టు అవుటు. ఇది సూపర్ ఉన్నాడు ఈయన. ఈయన అర్జున్ అనుకున్నా నేను, అర్జున్ లెక్క ఉన్నాడు అప్పుడు ఇంగుల, అట్టున్నాడు. ఆయన కూడా మోహన్ బాబు అనుకున్నా నేను. ఆయన మొత్తం మీరు అంత గమ్మత్తుకున్నారు అసలు ఈ సినిమాలో. చూడాలి ఇప్పుడు మనం, పోయి తొందరగా. ఖచ్చితంగా చూడాలి, మనం ఫ్రెండ్స్ కదా. ఖచ్చితంగా ఇది సినిమా కూడా ఫ్రెండ్షిప్ మీద. ఖచ్చితంగా మనం అందరం ఫ్రెండ్స్తో పోయి చూస్తే ఇంకా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్షిప్ గురించా? అమ్మో నాకు బాగా ఇష్టం. పోదాం, పదన్నాడు. నువ్వు మాట్లాడరాదు. హాయ్ అండి, రాజమౌళి ఇక్కడ మా కోసం, ఈ సినిమా కోసం వచ్చి ఈ ప్రమోషన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. చాలా మంచి నటుడు, మాకు హెల్ప్ చేస్తున్నాడు ఈ సినిమా గురించి, ప్రమోషన్ కోసం చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ అందరూ తప్పకుండా సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అనుకుంటాను. అట్టండి. అవునా? నేను కూడా అట్టండి అనుకుంటా. అందరికీ నమస్కారం అండి, నేను మీ జబర్దస్త్ రాజమౌళి. ఈ నెల 27వ తారీఖున మన సూర్యాస్తమయం రిలీజ్ అవుతుంది కాబట్టి చాలా అద్భుతంగా స్టోరీ, ఫైట్స్ కానీ, పాటలు కానీ, అసలు మామూలు ఎవ్రీథింగ్ అసలు సూపర్ అండి. టేకింగ్, మేకింగ్ ప్రతిది కూడా చాలా బాగుంది. దయచేసి ఈ యొక్క సినిమాను ప్రతి ఒక్కరు చూసి ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా. మీ జబర్దస్త్ రాజమౌళి. హాయ్ అండి, నేను మీ కిరా కార్పిని. వెనక చూశారు కదా పోస్టర్లో సూర్యాస్తమయం. ఈ హీరో ప్రవీణ్ రెడ్డి నాకు చాలా క్లోజు, చాలా బాగా చేశాడు, చాలా అద్భుతమైన టాలెంట్ ఉన్న వ్యక్తి. సో ఈ నెల 27 అంటే ఆగస్టు 27వ తారీఖు థియేటర్లోకి ఈ మూవీ రాబోతుంది. ఖచ్చితంగా అందరూ చూడాలి, చాలా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తూ నేను మీ కిరా కార్పిని. థ్యాంక్ యూ సో మచ్.